సబ్ డివిజన్ పరిధిలో కోనసీమ వ్యాప్తంగా లాక్డౌన్ పూర్తిగా కొనసాగుతుందండి. ప్రజలందరూ సహకరిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఇది వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇళ్లలో ఉండడమే సురక్షితమని చెప్పడం జరిగింది. అందరూ ఇంటి వద్దకే పరిమితం కావాలి. నిర్దేశించిన సమయం తప్ప బయటికి రావడం అనేది చేయకూడదు. అత్యవసరమే తప్ప బయటికి రాకూడదు. అనవసరంగా సమూహాలుగా గుంపులుగా రావడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇది వ్యాప్తిని ఎక్కువగా ఇది అవుతుంది. మనకు ఇప్పటివరకు ఎటువంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. మేము పూర్తి స్థాయిగా బార్డర్ చెక్ పోస్టు, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ పెట్టడం జరిగింది. ఎక్కడ ఎవరిని ఎటువంటి అత్యవసర వస్తువులు సరుకులు తప్ప మిగతా ఎవరిని అలో చేయడం లేదు. ఈ మనకు చాలా ఇక్కడ క్వారంటైన్ సెంటర్స్ని, ఐసోలేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం తరఫున. ఇక్కడ కొంతమందికి అపోహలు ఉన్నాయి, ఇక్కడ ఏదో శాశ్వతంగా పాజిటివ్ వచ్చిన రోగులను తెచ్చి పెడతారనే అపోహలు ఉన్నాయి. అటువంటిది ఏం లేదు. ఇది టెంపరీ, దీనికి మెజర్స్కి మాత్రం పెట్టడం జరిగింది. వీటన్నిటికీ ఏదో భయాందోళనలు కలిగించి ఇక్కడ ఈ క్వారంటైన్ సెంటర్స్ దగ్గర అడ్డంకులు సృష్టించి ప్రభుత్వ విధులకు ఆటంకం పరిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు కట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి, ఇది హెల్త్ ఎమర్జెన్సీ. దీంట్లో ప్రభుత్వం చేసే అన్ని చర్యలకు సహకరించాలి. ఎవరైనా అవగాహన లోపం ఉంటే లేదా వాళ్ళకి లేకుంటే, ఐడియా లేకుంటే అధికారులను అడిగితే వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. అవగాహన లోపంతో ప్రజలను ఏదైనా రెచ్చగొట్టడం కానీ లేదా ఏదైనా ఒక ఉద్దేశపూర్వకంగా చేయడం కానీ ప్రభుత్వ విధులకు కానీ ఆటంకం పరుస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.